నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రదీప్ మాచిరాజు ఈ పేరు చెప్పిన తర్వాత మళ్ళీ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదేమో. పేరుకు స్మాల్ స్క్రీన్ యాంకర్ అయినా ఫాలోయింగ్లో మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు. ఫీమేల్ యాంకర్లే బుల్లితెరను ఏడుతున్న సమయంలో మేల్ యాంకర్లకు అసలు స్కోపే లేని రోజులవి. ఇప్పుడో ఉదయ్ భాను ఝాన్సీల కాలం నుంచి ఇప్పటి అనసూయ శ్రీముఖి టైం వరకు బుల్లితెరపై మహిళా యాంకర్లే మహారాణులు. మేల్ యాంకర్లు ఎవరైనా ఉన్నారా అని వెతికి చూసినా ఎక్కడో ఒకరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన వాళ్లే తప్ప ఓ వెలుగు వెలిగి బుల్లితెరను శాసించిన మేల్ యాంకర్లు పెద్దగా కనిపించరు. ఇప్పుడిప్పుడే మేల్ యాంకర్ల హవా కనిపిస్తోంది. మేల్ యాంకర్లు అనగానే గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ప్రదీప్. అంతలా స్మాల్ స్క్రీన్ యాంకరింగ్ పై తన మార్క్ను వేశాడు ప్రదీప్. చదివింది బీటెక్, కానీ తన ఫ్యాంటసీ ప్యాషన్ మాత్రం వేరు. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు చూడలేదు, తనకిష్టమైన షో హోస్టింగ్ యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు. ఎక్కడో రేడియో జాకీగా ప్రస్థానం మొదలుపెట్టి ప్రదీప్ మాచిరాజు అంటేనే ఓ బ్రాండ్ అన్న స్థాయికి చేరుకున్నాడు. ప్రదీప్ సక్సెస్ఫుల్ లైఫ్ వెనుక చాలా పెద్ద జర్నీయే ఉంది. ప్రతి సక్సెస్ఫుల్ వ్యక్తి వెనుక ఓ పెద్ద ప్రయాణమే ఉంటుంది. అలాగే ప్రదీప్ సక్సెస్ వెనుక కూడా చాలా పెద్ద జర్నీయే ఉంది. ప్రదీప్ లైఫ్ జర్నీ ఎక్కడ ఎలా మొదలుపెట్టాడు, ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ జర్నీ ఆఫ్ యాంకర్ ప్రదీప్ ఓసారి తెలుసుకుందామా? ప్రదీప్ వాళ్ళ అమ్మ పేరు భావన, నాన్న పేరు పాండురంగ. వీళ్ళది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. కానీ వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ కావడంతో ప్రదీప్ చైల్డ్హుడ్ మొత్తం హైదరాబాద్లోనే గడిచింది. బషీర్బాగ్లోని సెయింట్ మేరీస్లో స్కూలింగ్ కంప్లీట్ చేసిన ప్రదీప్ వికాస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మంచి మెరిట్ స్టూడెంట్ అయినా తన కోర్ జాబ్స్ వైపు వెళ్ళడం ప్రదీప్కు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే తనకు ఇష్టమైన దారిలో వెళ్ళాలనుకున్నాడు. టీవీ షోలు, రేడియో షోలు, యాంకరింగ్ ఇలాంటివి చేయాలనేది ప్రదీప్ కోరిక. అందుకే ఆ వైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే తనకిష్టమైన పని చేసి సక్సెస్ అవుతానని, ఇష్టం లేని పని చేయలేనని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు ప్రదీప్. చివరికి రేడియో జాకీగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొత్తానికి రేడియో మిర్చిలో ఆర్జేగా ఉద్యోగం సంపాదించాడు. అదే ప్రదీప్ కెరీర్లో మొదటి మెట్టు. తక్కువ శాలరీ అయినా తనకు ఇష్టమైన పని కావడంతో అలాగే కంటిన్యూ అయ్యాడు ప్రదీప్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పనిచేస్తూ, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కోసం పనిచేస్తూ కెరీర్లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో తన కొలీగ్ ఓ లోకల్ ఛానల్ స్టార్ట్ చేయగా గెటప్ శ్రీను సుధీర్తో కలిసి ఆ ఛానల్లో పనిచేశాడు. అక్కడి దాకా ప్రదీప్ కెరీర్ అలా సాగిపోయిందంతే. ప్రదీప్ టాలెంట్ గమనించిన జీ తెలుగు మేనేజ్మెంట్ అతన్ని అత్తా కోడళ్ళు అనే ఓ లేడీ ఓరియంటెడ్ షో కోసం కన్సల్ట్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ప్రదీప్కు ఆ ఆఫర్ పూర్తిగా నచ్చకపోయినా స్టార్టింగ్ పాయింట్ ఏదైనా సరే అనుకుని ఒప్పుకున్నాడు. అదే అతని కెరీర్ని మలుపు తిప్పింది. లేడీస్ షోలో మేల్ యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి అనే రేంజ్లో రెచ్చిపోయాడు ప్రదీప్. వందలాది ఎపిసోడ్స్లో కనిపించి ఫీమేల్ ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇదే షోకు ప్రదీప్ నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ షో వల్ల ప్రదీప్ సక్సెస్ అయ్యాడు అనేదానికంటే ప్రదీప్ వల్ల ఆ షో సక్సెస్ అయ్యిందని చెప్పడం ఇంకా బాగుంటుందేమో. మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురుచూస్తున్న ప్రదీప్కు జీ తెలుగు నుంచే మరో మంచి ఆఫర్ వచ్చింది. మరో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కు యాంకర్గా పనిచేసే అవకాశం రావడం, అలా ప్రదీప్ కెరీర్కు ఓ మంచి బూస్ట్ లభించింది. ఆ తర్వాత జీ తెలుగులోనే ఎన్ని ప్రోగ్రామ్స్లో ప్రదీప్ కనిపించి మెప్పించాడో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్గా సక్సెస్ సాధించిన ప్రదీప్కు ఓ మంచి ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలను టీవీ షో కోసం పిలిచి వారి పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు తెలియని విషయాలు తెలిసేలా చేయడమే ఆ షో కాన్సెప్ట్. అదే కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రొడ్యూసర్గా మారిన ప్రదీప్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్ స్టార్స్ కూడా ప్రదీప్తో కొంచెం టచ్లో ఉంటే చెప్తాను ప్రోగ్రాం ద్వారా టాలీవుడ్ స్టార్స్ తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ కావడం, జనాల్లో ఈ ప్రోగ్రాంకు అద్భుతమైన స్పందన రావడం, జీ తెలుగు టీఆర్పీకి ఇది బూస్ట్ ఇవ్వడంతో ఇక ప్రదీప్ పేరు మార్మోగిపోయింది. ప్రదీప్ దర్బార్, కిక్ వంటి ప్రోగ్రామ్స్ ప్రదీప్ను మరో మెట్టెక్కించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అన్న, బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే అన్న ప్రదీప్కు ప్రాణం. వాళ్ళ కోసం కాలేజీ రోజుల్లో గొడవలు కూడా పెట్టుకున్నాడట. అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైటింగ్లు కూడా జరిగేవని తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే ప్రదీప్ ఖాళీ సమయాల్లో అలా బైక్పై లాంగ్ డ్రైవ్లకు వెళ్తుంటాడట.
ఎవరి కెరీర్లోనైనా ఎత్తుపల్లాలు సహజం. అలాగే హై స్పీడ్తో దూసుకెళ్తున్న ప్రదీప్పై కూడా కొన్ని విమర్శలు, మైనస్ పాయింట్లు వచ్చాయి. ప్రదీప్ డిజైన్ చేసిన ప్రతి కాన్సెప్ట్ జనాలను అలరించింది. అదే కాన్ఫిడెన్స్తో ప్రదీప్ చేసిన ఒక్క షో మాత్రం అతన్ని విమర్శల పాలు చేసింది. కొంతమంది అమ్మాయిలతో స్వయంవరం లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్లలో ఫైనల్గా కొంతమందిని సెలెక్ట్ చేసి వారిలో ఒకరిని ప్రదీప్ పెళ్లి చేసుకోవడం ఈ షో కాన్సెప్ట్. కానీ అనుకోని విధంగా ఈ షో విమర్శల పాలైంది. పెళ్లి కావాల్సిన అమ్మాయిలను ఇలా టీవీ షోల పేరుతో బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత వద్దని చెప్తే వాళ్ల పర్సనల్ లైఫ్ ఏమవుతుంది అంటూ కొంతమంది విమర్శకులు ఈ షోపై విరుచుకుపడ్డారు. దీంతో పెళ్లి చూపులు కాన్సెప్ట్ ప్రదీప్ కు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. మొదటిసారి ఫీమేల్ ఫ్యాన్స్ లో కూడా ప్రదీప్ పై నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఈ షో హోస్ట్ చేసిన యాంకర్ సుమపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతానికి అవన్నీ జనాలు మర్చిపోతున్నా ప్రదీప్ కెరీర్ లో మాత్రం ఇదొక మైనస్ పాయింట్ గా మిగిలిపోయింది. ఇక ప్రదీప్ కెరీర్ లో మరో బ్యాడ్ మూమెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం. అందరిలాగానే తాను కూడా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికిపోయాడు. ఎక్కువగా తాగి సెల్ఫ్ డ్రైవింగ్ చేయడమే ప్రదీప్ చేసిన తప్పు. ఇదే తప్పు చాలా మంది చేసిన సెలబ్రిటీ హోదాలో ప్రదీప్ చేయడం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత ప్రదీప్ పోలీసుల కౌన్సిలింగ్ కు హాజరు కావడం, రూల్స్ ప్రకారం జరిమానా కట్టేయడం అన్నీ జరిగిపోయినప్పటికీ ప్రదీప్ లైఫ్లో ఇదొక మైనస్ పాయింట్గా నిలిచిపోయింది. స్పాంటేనియస్ పంచ్ డైలాగులు, ఎక్కడా ఎవరిని నొప్పించని సెన్సిటివ్ కామెడీ, టైమింగ్, ఇవన్నీ ప్రదీప్ స్పెషాలిటీస్. కామెడీ షోలో ప్రదీప్ పంచులకు, యాంకరింగ్కు యంగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రదీప్ షో అంటే చాలు, ఫుల్ టైం పాస్. అలా యంగ్ ఫ్యాన్స్ కూడా ప్రదీప్ కు ఎడిక్ట్ అయిపోయారు. జబర్దస్త్ టీమ్తో కలిసి ప్రదీప్ పండించే కామెడీకి జనాలు బ్రహ్మరథం పట్టారు. టీవీ షోల వల్ల ప్రదీప్ కు పేరొచ్చే కాలం పోయి ప్రదీప్ వల్లే ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే స్టేజ్కి ప్రదీప్ వెళ్ళిపోయాడు. కాలేజీ అమ్మాయిలో ప్రదీప్ కు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక్క షేక్ హ్యాండ్ కోసం, ఒక్క ఆటోగ్రాఫ్ కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతారంతే. అయితే ప్రదీప్ కు ఉన్న ఈ ఫ్యాన్ ఫాలోయింగే అప్పుడప్పుడు తిప్పలు కూడా తెచ్చిపెట్టింది. సెలబ్రిటీల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఉండటం, వాటి ద్వారా కొన్ని మిస్లీడ్స్ జరగడం కామనే. కానీ ప్రదీప్ విషయంలో మాత్రం ఆ ఫేక్ అకౌంట్ల గొడవ మరో అడుగు ముందుకేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రదీప్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి తన ఫ్యామిలీ మెంబర్కు ఆరోగ్యం బాగాలేదని, వీలైతే కొంత మనీ డొనేట్ చేయాలని అడిగాడు. స్వయంగా ప్రదీపే అడిగాడని భావించిన అతడి ఫ్యాన్స్ నిజమే అనుకుని ఫేక్ అకౌంట్లో చెప్పిన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపారు. కొంతమంది అయితే ఏకంగా మెడలోని బంగారం తాకట్టు పెట్టి మరీ డొనేట్ చేశారట. ఆ తర్వాత తనకు సోషల్ మీడియాలో అకౌంట్లు లేవని, తన పేరిట జరిగేదంతా నిజం కాదని స్వయంగా ప్రదీప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. స్మాల్ స్క్రీన్లో సూపర్ సక్సెస్ అయిన ప్రదీప్ సిల్వర్ స్క్రీన్పై కూడా సత్తా చాటాడు. 100% లవ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య వంటి సినిమాలతో తనలోని యాక్టర్ను కూడా బయటపెట్టి ప్రేక్షకులను మెప్పించాడు. త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడట మన ప్రదీప్. చాలామందిలాగా ఫుడ్ కోసం, బెడ్ కోసం ఇబ్బందులు పడకపోయినా కెరీర్ స్టార్టింగ్లో ప్రదీప్ కూడా చాలామందిలాగే స్ట్రగుల్ అయ్యాడు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ రారాజుగా వెలిగిపోతున్నాడు. తనదైన ముద్రతో ప్రదీప్ ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని, మరిన్ని మంచి మంచి కాన్సెప్ట్లతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించాలని, అతని కోరిక ప్రకారం సిల్వర్ స్క్రీన్పై కూడా హీరోగా తన సత్తా చాటుకోవాలని, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రదీప్కు ఓ మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి అతని జీవితం అనుకున్న విధంగా అలా హాయిగా సాగిపోవాలని టాప్ తెలుగు టీవీ ఆకాంక్షిస్తోంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రదీప్. మేల్ యాంకరింగ్ లో తనదైన ముద్రతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ ఇంకా మంచి మంచి స్థాయికి చేరుకోవాలని, మరిన్ని మంచి మంచి కాన్సెప్ట్లతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించాలని, అతని కోరిక ప్రకారం సిల్వర్ స్క్రీన్ పై కూడా హీరోగా తన సత్తా చాటుకోవాలని, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రదీప్కు ఓ మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి అతని జీవితం అనుకున్న విధంగా అలా హాయిగా సాగిపోవాలని టాప్ తెలుగు టీవీ ఆకాంక్షిస్తోంది. ఆల్ ద బెస్ట్ ప్రదీప్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.